ఓ అవినీతి రెవెన్యూ అధికారి ఎస్సీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహిద్ పాషా 10,000 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. భూమి మ్యుటేషన్ కోసం బాధితుడు తిరుపతి నుంచి తహసీల్దార్ లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో తహసీల్దార్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. తహసీల్దార్ తో పాటు వీఆర్ఏ మల్లేశం కుమారుడు విష్ణు, డ్రైవర్ అంజాద్ లను అదుపులోకి తీసుకున్నారు. కడుం తిరుపతి అనే ఫిర్యాదుదారు నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయన ఈ పైసలు తన ప్రైవేట్ డ్రైవర్ అయిన అంజాద్ మరియు ప్రైవేట్ అసిస్టెంట్ దాసరి ధర్మేందర్ ఈ ఇద్దరి ద్వారా తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. ఈ ఫిర్యాదుదారుడు మరియు బాధితుడైన కడెం తిరుపతి ఇతను మందమర్రి టౌన్ వాస్తవ్యుడు, మందమర్రి టౌను మంచిర్యాల జిల్లా వాస్తవ్యుడు. వీళ్ళ తండ్రి మల్లయ్య గారు సుమారు 15 సంవత్సరాల క్రితము శ్రీరాంపూర్ కాలువ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ళ గ్రామ శివారులోని 28 గుంటల భూమిని కొనుక్కోవడం జరిగింది. అటు భూమిని మ్యుటేషన్ కోసము ఒక 2 సంవత్సరాల నుంచి ఈ ఫిర్యాదుదారుడు కాలువ శ్రీరాంపూర్ మండలం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ పని కోసం తహసీల్దార్ గారు ఆల్రెడీ గతంలో 50,000 రూపాయలు లంచం తీసుకున్నారు. తీసుకుని కూడా పని చేయకుండా రిజెక్ట్ చేయడం జరిగింది. దాంతో బాధితుడు ప్రజాభవన్లో కలెక్టర్ గారిని దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తహసీల్దార్ గారు గత నెల 23వ తారీఖు నాడు మ్యుటేషన్ చేయడం జరిగింది ఆ భూమిని. మొన్న తహసీల్దార్ గారు తన ప్రైవేట్ అసిస్టెంట్ల ద్వారా ఫోన్ చేసి పిలిపించి పని అయినందుకు గాను 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. తర్వాత ఆయన బ్యాంక్ లోన్కి అప్లై చేయడం కోసము తనకి మాన్యువల్ ఇది కావాలని చెప్తే, మాన్యువల్ పట్టా కావాలని చెప్తే 10,000 రూపాయలు ఇస్తే నీకు మాన్యువల్ పట్టా సంతకం పెట్టిస్తాను, నీకు పని చేసి పెట్టినా కదా అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ మేరకు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు మేము పథకం ప్రకారము వాళ్ళ పని తహసీల్దార్ గారు 10,000 రూపాయలు తన అసిస్టెంట్ ద్వారా తీసుకుని జాగ్రత్త పాషా కాలశ్రీరాంపూర్ తహసీల్దార్ గారిని పట్టుకోవడం జరిగింది. ముగ్గురు నేరస్తుని స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరుపరచడానికి మేము అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నాము. కేసు పరిశీలన ఉంది. అవినీతి రెవెన్యూ అధికారి ఏసీపీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహిద్ పాషా 10,000 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. భూమి మ్యుటేషన్ కోసం బాధితుడు తిరుపతి నుంచి తహసీల్దార్ లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు. ఇక దీంతో తహసీల్దార్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. తహసీల్దార్ తో పాటు వీఆర్ఏ మల్లేశం కుమారుడు విష్ణుని, అలాగే డ్రైవర్ అంజాద్ లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, గతంలో కూడా ఇటువంటి కేసులు మనం చాలా చూసాం. లంచం తీసుకుంటుండగా అధికారులను సస్పెండ్ చేసే వరకు కూడా వెళ్ళాయి, అయినా కూడా ఇటువంటి మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం జరిగిన దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చెప్పి సూచించినా గానీ ఇటు రెవెన్యూ లోపల అవినీతి గెలగలు అయితే మారడం లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ఇటు రెవెన్యూ అధికారులు ఏసీబీ వాళ్ళకు చిక్కినా గానీ వారి ప్రవర్తనలో అయితే మార్పు కనబడట్లేదు. ముఖ్యంగా ఈ రోజు పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ తహసీల్దార్ తో పాటుగా వీఆర్ఏ ఇద్దరు కూడా ఈ రోజు ఏసీబీకి పట్టుబడము చర్చనీయాంశంగా మారింది. కాలువ శ్రీరాంపూర్ మండలంలోని పందిల గ్రామం లోపల ఉన్నటువంటి ఒక భూమి మోటివేషన్ కోసము చాలా రోజుల నుంచి కూడా దాసరి విష్ణు యొక్క సహాయంతో చేయాలని చెప్పి తహసీల్దార్ను పలుమార్లు కూడా కలవడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఎన్నిసార్లు కూడా తహసీల్దార్ చుట్టూ తిరిగినా గానీ మల్లయ్య యొక్క ఆస్తి అతని పేరు మీద అవ్వడం లేదు అని చెప్పి తిరుపతి అయితే వాపోతున్నాడు. అయితే మొత్తం కూడా ఇంతకుముందు గతంలో కూడా 15,000 రూపాయలు వారికి రెవెన్యూ అధికారులకు ఫోన్ పే ద్వారా కూడా చెల్లించడం జరిగింది. అయినా అతని నుంచి ఇంకా డబ్బులు కావాలని చెప్పి డిమాండ్ చేయడంతో
విసిగి వేసాడినటువంటి మల్లయ్య ఈరోజు ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగింది. వారి సమస్యల లోపలనే అక్కడ ఇటు తహసీల్దారు తర్వాత విఆర్ఏతో పాటుగా డ్రైవర్ ముగ్గురు కూడా డబ్బులు ఇచ్చేటువంటి క్రమంలో ఏసీబీ అధికారులు అయితే పట్టుకొని విచారణ కూడా చేయడం జరిగింది. మొత్తానికి అయితే ఇది అంతా కూడా నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళను అరెస్ట్ చేసి అయితే జైలుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రత్నమాలకి. రైట్ శ్రీనివాస్, అయితే ఇప్పుడు ఎవరెవరు ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది? అయితే తహసీల్దార్ తో పాటు విఆర్ఏ మల్లేశం కుమారుడు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు? ముఖ్యంగా ఇందులో అయితే విఆర్ఏ పాత్ర కీలకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. విఆర్ఏనే సదరు రైతు దగ్గర అయితే డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు, తహసీల్దార్ పేరు మీద అయితే అదే డబ్బులు అడిగినట్టుగా అయితే తెలుస్తున్నది. మొత్తంగా తహసీల్దార్ జాహీర్ పాష, విఆర్ఏ మల్లేశం మరియు అతని యొక్క కుమారుడు విష్ణు, వీళ్ళము ఆ డ్రైవర్ అమజద్ పాష, వీరు మొత్తం కూడా ముగ్గురు కలిసి ఆ సదరు రైతు వద్ద అయితే డబ్బులు డిమాండ్ చేశారు. మొత్తానికైతే ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారుల వల్ల అయితే ఇటు తహసీల్దార్ జహీర్ పాషా మరియు విఆర్ఏ మల్లేశం యొక్క కుమారుడు ఇద్దరు కూడా పట్టుబడడం జరిగింది. వీళ్ళని అయితే అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.